నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓటమి భయంతోనే ప్రధాని విద్వేష వ్యాఖ్యలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ సీఎం ధ్వజం. నిజామాబాద్ రైతుల్ని కవిత పట్టించుకోలేదన్న రేవంత్, పసుపు బోర్డుపై అరవింద్ మోసం చేశారని విమర్శ. గ్యారంటీలే కాంగ్రెస్ కొంప ముంచుతాయన్న భారాస, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదలకు భాజపా డిమాండ్. ఇన్సులిన్ ఇంజెక్షన్లు రోజూ కావాలంటూ కేజ్రీవాల్ లేఖ, తన ఆరోగ్యంపై తీహాడ్ జైలు ప్రకటన అబద్ధమంటూ ఆరోపణ. ఉపాధ్యాయ నియామకాలపై మమత సర్కారుకు ఎదురుదెబ్బ, 26,000 మందిని రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు తీర్పు.